నమస్తే సార్. నమస్తే. మీ పేరు? పేరు రాజు సార్. ఏం చేస్తారు? ఎట్లుంది మరి బిజినెస్? ఎట్లుంది బిజినెస్? ఏం మామూలు నడుస్తుంది. ఇప్పుడు అన్ని మాల్ తెచ్చినాం, అన్ని గిరకలేదు. ఎట్లా మీ స్థానికంగా రోడ్ల పరిస్థితి ఎట్లుంది? రోడ్లు ఏంటి? ఇట్లనే అండి. బాగానే ఉందా? బాగానే. డ్రైనేజ్ బాగానే ఉందా? వస్తారా మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం చేస్తారా? వస్తారు. వాటర్ వస్తుందా తాగడానికి? తాగడానికి వాటర్ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, ఎట్లుంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది? ఏమైనా మాకు ఇంకొకసారి కూడా కలవాలి. కలవలేదు. మనకు బియ్యం రావు ఏం లేదు. రేషన్ కార్డు ఉంది, అన్ని పేర్లు కట్ అయినాయి. ఒక అంటే ఇద్దరు పేరే ఉంది మాకు, ఆరుగురు ఉన్నాం మా ఇంట్లో. ఎమ్మెల్యే గారు స్థానికంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడం కానీ ఏమని? ఏమో ఆయన అసలు మాకు కలవనే కలవలేదు, మాకు తెలియదు. ఎమ్మెల్యే ఉన్నది అంతే తెలుసు. మరి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా, మరి మీ కన్నా పథకాలు? మన గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా రాలేదు, ఒక్క రూపాయి కూడా లేదు. వచ్చిన బియ్యమే కటింగ్ అయిపోయింది. మా ఇంట్లో ఆరుగురు ఉన్నాము, ఇద్దరు చేస్తాయి బియ్యం. ఆరుగురు ఉన్నాం, 10 సార్లు అప్లికేషన్ ఇవ్వమంటే అప్లికేషన్ ఇచ్చినాం. పురాణపూలు పోయినా మళ్ళీ రాజేంద్ర నగర్ బాగుంటే రాజేంద్ర నగర్ ఇచ్చేసినాం. బో కేసీఆర్ సార్ చేయలేము మా దగ్గర. గవర్నమెంట్ మనకు ఒక్క రూపాయి కూడా ఆదాయండి. పెద్దవాళ్ళ పెన్షన్ కానీ పిల్లలకి కళ్యాణ లక్ష్మి కానీ అసలు ఏం రావట్లేదు. మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. అడిగారా ఎందుకు బియ్యం రావట్లేదు? రావాలంటే ఎవరు అడగలేదు. మనం అన్ని అప్లికేషన్ ఇవ్వండి, ఈశోలో చేయండి అన్నారు. అన్ని చేసినాము, ఏమి రాలేదు. ఇద్దరు పేరే నడుస్తుంది, ఆరుగురు ఉన్నాం మా ఇంట్లో, 4 పిల్లలు. 12 కేజీలు వస్తుంది. 12 కేజీలు వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఆదాయం మనకి ఏం లేదు, ఏం రావట్లేదు. ఒక్క రూపాయి కూడా లేదు. ఎట్లుంది మరి ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు? సరుకు రేటు బాగానే ఉంది. అన్ని కొనాలంటే బయటకి వెళ్ళి మనం పని చేసిన డబ్బులు అన్ని సరుకు కేసుకుంటే ఇప్పుడు వచ్చిన ఆదాయానికి సరిపోతుంది. సరిపోతుంది. మళ్ళీ ఏమైనా అయితే అప్పు చేసుకోండి. రోడ్డు వ్యాపారస్తులకి గవర్నమెంట్ కూడా లోన్ ఇస్తానని చెప్పింది కదా మొదట్లో, ఏమన్నా లోన్స్ వచ్చాయి? ఏం మనకు లోన్ కూడా లేదు. అప్లికేషన్ ఇచ్చినాము, వస్తువు పోమని అంతే. మనము ఇక్కడ పని విడిచిపెట్టి మనం తిరగడదు కాదు, మనం తిరగలేదు. మనకి ఏం లోన్ అది ఏం రాలేదు. పర్వాలేదు. ఇక్కడ పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది కానీ ఏమో? పోలీసుల ఏమి ఇబ్బందులు లేవు. ఎప్పుడైనా ట్రాఫిక్ అయితే ఎవరైనా దిగమంటారు అంతే కదా. కానీ అంత మనం ట్రాఫిక్ అయిందంటే ఇక్కడ సింగల్ ఉంది, ఎవరైనా దిగమంటే దిగవలసింది. వ్యాపారం మన వ్యాపారం మనం. మీరు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అంటే అంత బలవంతం ఏం చేస్తుంది? అబద్ధం ఎందుకు చెప్పాలి? నెలకు ఒకసారి ట్రాఫిక్ అయితే 100 రూపాయలు రాస్తున్నారు అంటే అది మామూలు నడుస్తుంది. జాగ్రత్తగా ఉంటారు. ట్రాఫిక్ లేకున్నట్లు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఈశోలో కట్టుకుని మాకేం డబ్బులు అవసరం లేదు. గవర్నమెంట్కి పోతుంది. ఈశోలో కట్టుకుని మాకేం డబ్బు అవసరం లేదు. మీరు ఇలా అంటే ఇలా నీవు రోడ్డు మీద పెట్టినట్లు 100 రూపాయలు రాస్తున్నామని ఆన్లైన్లో కొట్టుకుని మీరు ఈశోలో కట్టుకుని, లేకపోతే మీ ఫోన్లో ఉంటే మీ ఫోన్లో కొట్టుకుని. మాకేం డబ్బు అవసరం లేదు. అబద్ధం ఎందుకు చెప్పాలి ఒకరికి? కాక వచ్చే నెలలో ఎలక్షన్ కూడా ఉంది, మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తారు. అంటే మీ అభిప్రాయం మరి కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి సీఎం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సరే అవకాశం ఇస్తారా? ఎట్లా ఉండబోతుంది మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అందరూ ఎవరికి వేస్తారో వాళ్ళు వస్తాయి. ఏ పార్టీ వచ్చినట్టు ఆ పార్టీ వస్తాయి. మనం ఒక్కడితో ఏముంది చెప్పండి. మనం చేయగలుగుతాం, చేయగలుగుతాం అంటే.